हेलो गाइस वेलकम टू जस्ट फ्री जॉब्स ఒక మంచి కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఫార్మా కోర్స్ అండి ఇది కంప్లీట్లీ ఫ్రీ కోర్స్ అన్నమాట అయితే ఈ కోర్స్ చేసిన తర్వాత మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాబ్ ఇప్పించే బాధ్యత కూడా వీళ్ళదే మరి ఈ కోర్స్ కి మీరు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి క్వాలిఫికేషన్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం सर मी ट्रेनिंग सेंटर गुरिंची चेप्पंडी गुड मार्निंग मेमू अस्ट्रा स्किल फाउंडेशन वित् सपोर्ट टेक्नोडेरा सपोर्ट तो मेम 2019 मैं जून में सेंटर एस्टाब्लिश सो जुलाई नीचे ऑपरेट मैं सो इकड़े मैं प्यूरली लैब्स ट्रेनिंग सेंटर ओनली फॉर फार्मा इंडस्ट्री इकड़े फार्मा इंडस्ट्री चाला ग्रोथ पिल्लल की काकपोते चाला मंदिकी तेलवदु सो अंदर चदुवुतुन्नारु बीकॉम बीबीएस चदुवुतुन्नारु बिकॉज ऑफ लैक ऑफ नॉलेज स्किल लेक चाला मंदिर जॉब दे आर नॉट गेटिंग जॉब्स इन फार्मा इंडस्ट्री इन टर्म्स ऑफ फेल अवुतुन्नारु सो अलांटि वाळ्ळ कोसम अनि मेमु इक्कड ट्रेनिंग सेंटर एस्टाब्लिश चेशाम इक्कड 3 नेलल ट्रेनिंग इस्तां फार्मा इंडस्ट्री नुंचि सो प्रस्तानिकि मेमु ओक कोर्स तोटे स्टार्ट चेशाम ट्रेनिंग सेंटर आ कोर्स पेरु मैन्युफैक्चरिंग असिस्टेंट ई कोर्स एंटंटे 90 रोजुलु उंटदि ई कोर्स लो अंदरू निरुद्योगुलु 10th क्लास नुंचि डिग्री वरकु चदुवुकुन्न वाळ्ळंदरू ड्रॉप आउट्स अंदरू जॉइन कावच्चु वाळ्ळकि 90 डेस् लो मेमु वाली की फार्मा गुरी ट्रेनिंग मैन्युफैक्चरिंग तरवा दाँटो मैं कंप्यूटर स्किल्स वाली की एमएस ऑफिस तरह स्पोकन इंग्लिश प्लस सॉफ्ट स्किल्स नीचे सो इप्पटि वरकू लास्ट इयर मैं 2019 नुंचि 20 वरकू 180 मंदिकि ट्रेनिंग इच्चामु अदुलो 14 पिल्ललु ड्यू टू वाला हेल्थ इश्यूस फैमिली इश्यूस वाला ड्रॉप आउट 14 मंदि सो 166 मंदि सक्सेसफुल ग्राड्युएट्स अय्यारु सो 166 मंदिलो 118 मंदि प्लेस अयिपोयारु अन्नी लीडिंग कंपनीज लाइक एमएस कोवलेंट लैबोरेटरीज जेन्सी लैबोरेटरीज क्रोमा लैबोरेटरीज एमएनए लैबोरेटरीज तर्वात इंकेमना न्यूलैंड लैबोरेटरीज सो इला प्रमुख कंपनीस मेम प्रोडक्शन डिपार्टमेंट में ट्रेनिंग इच्छा पिछले प्लेस ट्रेनिंग प्लेस सो मिनिमम सैलरी विल बी 10,000 15,000 वरकु मिनिमम एजुकेशन बैकग्राउंड 10th क्लास ग्राजुएट्स एवरना एलिजिबल सो फार्मा रिलेटेड वाली को ईजी एक्सेस नेर्चुकोवडानिकी सो नॉन फार्मा वाळ्ळकु मैं ट्रेनिंग इस्तामु सो वाळ्ळु 3 नेलल्लो वाळ्ळनि पिकअप चेस्ताम सो ईवन दे आर गेटिंग जॉब आल्सो काकपोते फार्मा रिलेटेड ट्रेनिंग ग्राजुएट्स ఉన్న వాళ్ళకైతే మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ నేర్చుకున్న తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా కొంతమంది పిల్లలు R&D లో సెలెక్ట్ అయ్యారు QC లో సెలెక్ట్ అయ్యారు QA లో సెలెక్ట్ అయ్యారు ఓకే ఓకే సో ఇంత బెస్ట్ కోర్స్ మీరు ఎందుకు ఫ్రీ లో ఇస్తున్నారు సార్ ఫ్రీ అంటే సార్ ఇది CSR ఫండ్ మాకు మెయిన్ సపోర్ట్ చేసే టెక్నోడెరా ఫౌండేషన్ మాకు ఈ ట్రైనింగ్ కోర్స్ పిల్లలకు ఒక పిల్లడికి ఖర్చు అయ్యేది మాకు 20,000 రూపాయలు ఖర్చు అవుతది ఒక పిల్లడికి 3 నెలలు ట్రైనింగ్ ఇవ్వడానికి ఓకే ఈ డబ్బులంతా టెక్నోడెరా ఫౌండేషన్ వాళ్ళు CSR ఫండింగ్ కింద మాకు స్పాన్సర్ చేస్తున్నారు ఓకే దాని కోసం క్యాండిడేట్ మొత్తం ఫ్రీ అందుకే క్యాండిడేట్ మొత్తం ఫ్రీ ఇస్తున్నాము ఓకే సో ప్రతి ఒక్క రూపాయి ఈవెన్ 1 సింగిల్ రూపాయి ఆల్సో బి బోర్న్ బై టెక్నోడెరా ఫౌండేషన్ ఓకే ఇప్పుడు ఎంత క్యాండిడేట్స్ మీరు జాబ్ ఇచ్చారు ఇప్పటికి ఇప్పుడు 118 మందికి జాబ్ ఇచ్చామండి అన్ని హైదరాబాద్ లో జాబ్ ఇచ్చారా లేకపోతే ఏపీలో కూడా జాబ్ ఇచ్చారా లేదు ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉంది ఫార్మాటిస్ అన్ని సరౌండింగ్స్ ఆఫ్ హైదరాబాద్ లో ఉంటాయండి సో సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉండదు సో దే హావ్ టు ట్రావెల్ బట్ ప్రతి ఒక్క ప్లేస్ నుంచి వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ ఉంటుంది ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు జాబ్తో పాటు వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు అండ్ హెల్దీ డైట్ ఫుడ్ ఇస్తారు అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కొన్ని కంపెనీస్ 10 లక్షస్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి ప్లస్ మెడికల్ కార్డు కూడా ఇస్తారు చాలా చాలా మంచి బెనిఫిట్స్ అండ్ 1 ఇయర్ తర్వాత పిల్లలు కష్టపడుతున్నారు 1 ఇయర్ తర్వాత వాళ్ళు ఆన్ రోల్స్ తీసుకుంటారు స్టార్టింగ్ కాంట్రాక్ట్ లో తర్వాత ఆన్ రోల్స్ కాంట్రాక్ట్ అంటే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటదండి ఓకే ఇట్ ప్యూర్లీ నాట్ కాంట్రాక్ట్ ప్రొబేషనరీ పీరియడ్ అంటారు వాళ్ళు ఓకే 1 ఇయర్ పర్ఫార్మెన్స్ బేస్ మీద పర్మనెంట్ చేసుకుంటారు ఓకే గ్రేట్ చాలా మంచి ఆఫర్ సార్ యాక్చువల్లీ స్టార్టింగ్ కోర్స్ అయిన తర్వాత డైరెక్ట్‌లీ వర్క్ జాబ్ వస్తుంది ఆది తర్వాత 1 ఇయర్ వర్క్ కాంట్రాక్ట్ లో పర్మనెంట్ అవుతారు ఇది మంచి ఆపర్చునిటీ ఓకే థాంక్యూ సార్ యు ఆర్ వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ సార్ మీ పేరేంటి సార్ నా పేరు శివరాణి. మ్యామ్ ఓన్లీ తెలంగాణ వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చా లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా ఇండియన్ క్యాండిడేట్స్ అడ్మిషన్ తీసుకోవచ్చు? ఇండియా తీసుకోవచ్చు అండి, ఓన్లీ తెలంగాణ అనే ఏం లేదు, ఎక్కడి వాళ్ళైనా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఓకే. దీని కోర్స్ కోసం ఎడ్యుకేషన్ లిమిట్ ఏమి ఉండాలి మేడం? 10th పాస్ ఉండాలి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పాస్ ఆర్ ఫెయిల్ స్టూడెంట్స్ ఓకే ఎలిజిబుల్. ఓకే. బీఈ బీటెక్ ఎంటెక్ ఎలిజిబుల్ లేదు అనుకుంటా మ్యామ్? లేదండి. ఓకే ఓకే. ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తున్నారా మ్యామ్? ప్రజెంట్గా అయితే ఏం లేదండి ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇన్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాం. ఓకే ఓకే. జాబ్స్ ఎలా ఇస్తారు మేడం ఆఫ్టర్ ద కోర్స్? కోర్సు పీరియడ్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి 3 months అండి. ఆఫ్టర్ మేము ఇక్కడ ఫార్మా కంపెనీస్లో మాత్రమే ఉంటాయి జాబ్స్ వచ్చేసి, సో క్వాలిఫికేషన్ని బట్టి జాబ్ ఉంటుంది. ఓకే. సో 10th ఇంటర్ అలా ఉంటే ప్రొడక్షన్లో ఉంటుంది, డిగ్రీ అదర్ ఉంటే వాళ్ళకి బెటర్ పొజిషన్స్ ఉంటాయి, మనకి ఎడ్యుకేషన్ని బట్టేసి కోర్స్ వస్తాయి. డిగ్రీ బీఎస్సీ వాళ్ళు అలా ఉన్నారంటే మనకి క్యూఆర్ క్యూసీ R&D ఆ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఓకే. ట్రైనింగ్ తర్వాత ఖచ్చితంగా జాబ్ వస్తుందా మ్యామ్? 100% ఉంటుందండి జాబ్. గ్రేట్. చూడండి ఫ్రెండ్స్, ట్రైనింగ్ తర్వాత మీకు 100% జాబ్ ఇస్తున్నారు, ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, తర్వాత మీకు 100% జాబ్ కూడా ఇస్తున్నారు. ఇది ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా మ్యామ్? టెక్ మహేంద్ర ఫౌండేషన్ నుంచి సర్టిఫికేట్ ఉంటుందండి. ఓకే. ఈ కోర్స్కి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఎలిజిబుల్ మ్యామ్? బోత్ ఎలిజిబుల్ అండి. ఓకే ఓకే. ఇక క్యాండిడేట్స్ మీకు కాల్ చేయాలంటే ఏం టైంలో కాల్ చేయాలి మ్యామ్? మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు చేయొచ్చు అండి. ఓకే. ఈజ్ ఇట్ మండే టు ఫ్రైడే మండే టు సాటర్డే మ్యామ్? మండే టు సాటర్డే. మండే టు సాటర్డే. ఓకే మ్యామ్. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఎవ్రీ 15 daysకి 1 బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే ఓకే. ఇంకా డాక్యుమెంట్ ఏం తీసుకురావాలి మ్యామ్ జాయినింగ్ కోసం? జాయినింగ్ కోసం ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళ ఆల్ ఎడ్యుకేషన్ మెమోస్, 10th అయితే 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉంటే డిప్లొమా, ఐటీఐ ఉంటే ఐటీఐ, అలా ఆల్ మెమోస్ అండ్ 3 పాస్ఫోటోస్. ఓకే. ఇంకా హాస్టల్ ఏమైనా ఇస్తున్నారా మ్యామ్ ఇక్కడ? లేదండి. ఓకే ఓకే. మ్యామ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకురావాలి జాయినింగ్ పర్పస్? జాయినింగ్ పర్పస్ వచ్చేసి ఆధార్ కార్డు, ఆల్ మెమోస్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పటి వరకు ఉన్నాయో అక్కడి వరకు మెమోస్, 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఆల్ మెమోస్, ప్లస్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, జిరాక్స్ అండ్ ఒరిజినల్స్. ఒరిజినల్స్ వచ్చేసి మాకు వెరిఫికేషన్ పర్పస్ ఉంటుంది, జిరాక్స్ మాత్రం మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే. గ్రేట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. ఓకే అండి. థ్యాంక్ యూ.